హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే డబుల్ ఆఫర్ అయితే ప్రకటించిందండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి వీడులకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఇస్తాను వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతు భరోసా పథకం ముఖ్యమైనది ఇందులో భాగంగానే రైతులకు అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ వస్తుంది అదేవిధంగా మనకు ఈ నెల ఇరవై తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి నాలుగు వేల రూపాయలైతే జమ చేస్తుందండి అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగిన రైతులకు పదమూడవ విడత డబ్బులను రెండు వేల రూపాయలనైతే జమ చేస్తుందన్నమాట సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేలు అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది సో ఒక్కొక్కరి ఖాతాలోకి దాదాపు ఆరు వేల రూపాయల వరకు అయితే జమ అవుతాయండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాలుగు వేల రూపాయలు జమ చేస్తుందంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేలు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు ఒకేసారి అయితే విడుదల చేశారు అప్పుడు ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ ఈ నెల ఇరవై మూడో తేదీన ఆ డబ్బులతో పాటు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి డబ్బులతో పాటు ఈ యొక్క జనవరి నెలలో విడుదల చేసేటువంటి డబ్బులు కూడా అయితే వాళ్ళకైతే రెండు విడతల డబ్బులు ఒకేసారి పడతాయన్నమాట సో అందుకని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే అప్లై చేసుకోండి అని అలాగే మీరు ఈ క్రాప్ కనుక నమోదు చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోండి అలాగే మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కలిగి ఉండాలని ఈ యొక్క రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి సో ఈ నెల ఇరవై మూడవ తేదీన పన్నెండు గంటల పైనుంచి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్